తర్వాత వచ్చేటప్పటికి ఆ సిస్టమేటిక్ గా మూవ్ కావాలి అంటే పెద్ది మాట్లాడేసేయకుండా వింటాం ఎవరైనా మాట్లాడుతుంటే వినేసేసి ఓకే నేను మాట్లాడదాం మీద ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకోవడం అట్లా మామూలుగా మైక్ పెట్టుకుని మాట్లాడడం బిగిన్ చేస్తే అందరినీ కన్విన్స్ చేయాలా ఇది అక్కడ టైం తినేస్తుంది అది కొంచెం జాగ్రత్త చేసుకుంటే తక్కువ మాట్లాడితే ఎక్కువ ఉపయోగం వైసీపీ నేతల వ్యూహం ఏంటి లోకేష్ గారి పాదయాత్ర మీద అంటే ఆయన ఇంకా ఒక పప్పు అనో ఈయన నాయకుడు కాదు అంటే ఒక నాయకుడిగా జనం చూడకూడదు అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన వేస్తున్న ప్రశ్నలు గానీ మాటలు గానీ అదేం కాదు అది వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే లోకేష్ పాదయాత్రలో టాపిక్స్ డిబేట్ రానియకుండా తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ ఉంటే దాని చుట్టూ తన కౌంటర్లు ఇది నడుస్తుంది మొన్న మధ్యన ఎవరు అన్నారు పవన్ కళ్యాణ్ లోకేష్ యాత్రలు చేయడం బెటర్ మాకు మీరు అనుకుంటున్నట్టు యాత్రలు వద్దని మేము అనుకోవట్లేదు యాత్రలు కావాలి ఎందుకంటే యాత్రలు చేసినప్పుడు వాళ్ళలో గబక్కన లోకేష్ దేమో తన మాటల్లో అది మాకు ఉపయోగము మా వాళ్ళకి అదే ఈ పవన్ కళ్యాణ్ అయితే ఏదయ్యో చెప్పేస్తాడు ఆయన ఆవేశంలో ఏదో చెప్పేస్తాడు దాంతో ఆయనకి పాజిటివ్ గా చేసుకోవడానికి ఏదో చెప్తున్నప్పుడు అయ్యి జనాల దగ్గరే ఇది అవుతుంది అంటే వాళ్ళ వాళ్ళే బయటపెట్టుకుంటారు మాట్లాడుకోవాలి వాళ్ళు ఎంత ఎక్కువ మాట్లాడితే మాకు అంత ప్రయోజనం అన్నటువంటిది వాళ్ళ ఫీలింగ్ లో ఉన్నారు అందుకే ఆ మీడియా కంట్రోల్ చేస్తుంది ఎక్కువ మాటలని కంట్రోల్ చేస్తుంది అట్లా మనిషిని కవరేజ్ తక్కువ ఇస్తున్నారు గాని మాట్లయితే ఎక్కువ మాట్లాడుతున్నాడు గాయన అది జాగ్రత్త అంటే చంద్రబాబు గారితో పోలిస్తే ఆ ప్రసంగాలు అవన్నీ కూడా నారా లోకేష్ గారికి ఆ మీడియా ఎందుకు ప్రయారిటీ తగ్గిస్తుంది అందులో వ్యూహం ఏముండదా టీడీపీలో ఉన్న సీనియర్ నేతల ఆదేశాలు ఏమి వీళ్ళు అనుసరించట్లేదు మీడియా బేసిక్ గా నేననేది వెంటుండే రిపోర్టర్లో టీ